हाय हेलो फ्रेंड्स, वेलकम टू फोटोशॉप गुरु चैनल। फ्रेंड्स, ई रोज क्लास लो मनम ब्रश टूल मन की एला उपयोगपड़तोंदी, ब्रश टूल तो मनम पेंटिंग्स वेयोच्चा, ब्रश टूल तो मनम बोम्मलु गीयोच्चा, ఒకవేళ గీస్తే వాటిని ఎలా గీస్తారు, ఎలా వాడుకోవాలి ఆప్షన్స్ని, ఎలా లేయర్స్లో చేయాలి వర్క్ అనేది, నిజంగా ఫేస్ వర్క్ అనేది మనం చేయొచ్చా అనేది చూద్దాం। ఈ క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, క్లాస్లోకి వెళదాం। అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ప్రతి వీడియోని చూడండి। ఐ థింక్ 400 అబౌవ్ వీడియోస్ ఉన్నాయి। ఈ ఉన్న వీడియోస్ అన్ని మీ అందరి మంచిని మాత్రమే కోరుకునే వీడియోస్, తప్పకుండా వీటిని మీ బ్రెయిన్ లో ఫీడ్ చేసేయండి। ఇంకెందుకు ఆలస్యం, క్లాస్ లోకి వెళ్దాం। ముందుగా నేను ఫోటోషాప్ ని ఓపెన్ చేసుకున్నాను। నేను చూడండి, ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో। ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఈ కలర్స్, ఈ షేడ్ కలర్స్ అంటారు వీటిని, ఈ షేడ్ కలర్స్ ని వాడి ఇలా చేశాను అన్నమాట। ఇలా నేను చేసుకుంటూ వెళ్ళాను, చూడండి ప్రాసెస్ అనేది ఇలా। నిజంగా ఒక ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే, బట్ దీంతో ఒక ఫేస్ అనేది వచ్చేసింది చూడండి। ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని చూడండి, ఒక ఫేస్ అనేది వచ్చింది। ఎలా వచ్చేసింది ఇది, ఎలా వచ్చింది అంటే షేడ్ కలర్స్ని వన్ బై వన్ ఫిల్ చేసుకుంటూ వెళ్తామన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ని ఎలా చేశా అనేది చెప్తా చూడండి। ఇది నేను తీసుకున్నటువంటి ఇమేజ్, ఈ ఇమేజ్పై ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కలర్ని పెట్టుకున్నాను, ఒక బ్రౌనిష్ కలర్, డార్క్ గ్రే కలర్ లాంటిది, గ్రే విత్ బ్రౌన్ అన్నమాట, ఇలాంటి కలర్ తీసుకున్నాను। దాని మీద ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కలర్ని ఫిల్ చేసుకున్నాను, దానిపై ఏంటంటే లైట్గా ఈ షేడ్స్ అనేది డ్రా చేశాను, దాని మీద ఇంకొంచెం డార్క్స్, దానిపైన ఇంకా డార్క్, ఎక్కువ షాడోస్ ఎక్కడ ఉన్నాయో అవి డ్రా చేశాను, దానిపై ఇంకాస్త డార్క్, దానిపై కొంచెం లైట్ కలర్స్, దానిపై ఇంకాస్త లైట్, దానిపై ఇంకాస్త లైట్, దానిపై ఐస్ని గీశాను, దానిపై చూడండి డార్క్ కలర్స్ని వాడి ఎక్కడెక్కడైతే షాడోస్ ఉన్నాయో అవి వాటిపై ఇంకొంచెం హైలైట్ చేశాను, అలానే ఇంకాస్త ఇలా చేసుకుంటూ వెళ్ళాను। ఇందులో కళ్ళలో వైట్ కలర్ని ఫిల్ చేశాను, మళ్ళీ వైట్, డార్క్ కలర్ ఫేస్పై చూడండి, లిప్ కలర్, ఇలా చేసుకుంటూ వెళ్ళాను చూడండి। జస్ట్ చూడండి, ఐ థింక్ ఈ ఒక్కదానికి నేను 27 లేయర్స్ అనేది వాడాను। నిజంగా ఇలా మీరు ఫేస్ వర్క్ చేయొచ్చా అంటే ఈ బ్రష్ టూల్తో, నేను 2006లో నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను వర్క్ నేర్చుకునేటప్పుడు సార్, నేను ఒక డౌట్ అడిగాను నాకు చెప్పే సార్కి, అదేంటిదంటే సార్ నాకు బ్రష్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి అని అడిగితే, తను నాకు చెప్పిన క్లాస్ మీకు చెప్తా చూడండి, ఆయన బ్రష్ టూల్ని తీసుకున్నారు, ఇక్కడ కలర్ అనేది గ్రీన్ కలర్ పెట్టుకున్నారు, ఇలా డ్రా చేశారు, దానిపై ఏంటంటే ఇలా ఒక కలర్ని ఫిల్ చేశారు, బ్రష్ సైజ్ని పెంచుకున్నారు, ఆయన చెప్పిన క్లాస్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను। అలానే ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్ అనేది ఫిల్ చేశారు,
చూడండి ఆయన ఇలాంటి కలర్స్ ని ఫిల్ చేసుకున్నారు. ఇది రెండు హిల్స్ అంట. ఇలాంటి రెండు హిల్స్ ని గీసి అలానే ఆరెంజ్ కలర్ ని ఇలా పెట్టారు సెంటర్ లో. చిన్న చిన్న లైన్స్ ని ఇలా డ్రా చేశారు. ఇలా 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 పెట్టారన్నమాట. అంటే ఆయన నాకు చెప్పినటువంటి క్లాస్ ఏంటిదంటే ఇలా బ్రష్ టూల్తో ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఎంఎస్ పెయింట్లో లాగా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు గీసుకోవటానికి ఉపయోగపడుతుంది ఫోటోషాప్లో బ్రష్ టూల్ అనేది. మరి అంతకుమించి దేనికి ఉపయోగపడుతూ అని చెప్పారు మా సార్ నాకు. ఆ క్షణం అనుకున్నాను నేను ఏంటంటే సార్ నేను మీ పెయింటింగ్ నేను బ్రష్ టూల్తో వేయొచ్చా అంటే అది ఇంపాసిబుల్, అది అవ్వనే అవ్వదు, అది చేయడం అది పాజిబుల్ కాదు అని చెప్పారు. అప్పుడు అండి అప్పుడు నేను నాకు నేనుగా ట్రై చేసినటువంటి వర్క్ ఇది. ఐ థింక్ దీనికి 2006 అంటే ఈ వర్క్ చేసి నాకు 14 ఇయర్స్ దాటిపోయింది. అప్పుడు చేసినటువంటి వర్క్ అండి ఇది, బ్రష్ టూల్తో చేశాను ఓన్లీ. మీరు కూడా చేయగలరు, ఇది ఏమైనా పెద్ద టాస్క్ అసలే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ఇమేజ్ చూడండి, ఇదే ఇమేజ్ని నేను ఎలా చేశాను, ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అనేది. వీటన్నిటిని క్లోజ్ చేస్తున్నాను చూడండి. మీరు ఎంత పేషెన్స్ పెడితే మీ నుండి అవుట్పుట్ అనేది అంత అందంగా వస్తుంది. చూడండి చిన్న చిన్న లైన్స్ మీద కూడా ఫోకస్ అనేది పెట్టాను. ఫోటోషాప్ అనేది ఎవరైతే బొమ్మలంటే పిచ్చి ఉందో వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీలో మీకు తెలియని ఆ మంచి ఫోటోని తీసుకుంటున్నాను. ఎందుకు ఈ ఫోటోనే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ట్ ఐడి అంటే డూప్లికేట్ అనేది వచ్చేసింది. నేను ఇందులో ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ డిలీట్ చేసినాను చూడండి, డిలీట్ చేశాను. ఇక్కడ నేను కొన్ని షేడ్ కలర్స్ అనేది తీసుకున్నాను చూడండి, ఇవి షేడ్ కలర్స్ అన్నమాట. అది ఎలా తీసుకున్నాను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని క్లిక్ చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ని ఇలా క్లిక్ చేస్తే బ్రష్ టూల్ని తీసుకొని జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్లో ఈ కలర్ ఒక న్యూ లేయర్ తీసుకొని ఇలా పెట్టుకోండి. ఇది ఒక కలర్, ఇది ఒక షేడ్ కలర్ అన్నమాట. దానికంటే కొంచెం డార్క్ కలర్, ఇది ఒక షేడ్ కలర్. దానికంటే ఇంకొంచెం డార్క్, ఇది కూడా ఒక షేడ్ కలర్. అలానే దాని కింద క్లిక్ చేశారనుకోండి ఇది ఇంకాస్త డార్క్ కలర్. అలా దాని కింద క్లిక్ చేస్తే ఇది కూడా ఒక షేడ్ కలర్. అలానే దీని కింద, అలానే ఇంకాస్త, ఇవి షేడ్ కలర్స్ అన్నమాట. అలానే ఇప్పుడు ఇక్కడ నుండి డార్క్కి వెళ్ళాం, బట్ మనకి ఇక్కడ నుండి లైట్ కూడా వెళ్ళాలి. అంటే పైకి వెళ్దాం, ఇక్కడ నుండి ఈ కలర్ బ్రష్ టూల్ని తీసుకున్నాను జస్ట్ చూడండి, ఇది ఒక షేడ్ కలర్. అలానే దీనిపై నుండి ఈ కలర్, ఇది కూడా, దీనిపై నుండి ఇంకాస్త, అలా దీనిపై నుండి ఇలా, దీనిపై నుండి ఇంకాస్త వైట్. ఇలా కలర్స్ అయితే పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, ఒక న్యూ లేయర్ని తీసుకొని జస్ట్ వీటన్నీ ఇప్పుడు ఏదైతే స్కిన్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తానికి ఒక కలర్ని ఫిల్ చేస్తాను. ఏ కలర్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కలర్ని నేను ఫిల్ చేసేస్తున్నాను. చెప్పటం మర్చిపోయాను, ఏదైతే సార్ నాకు అది పని చేయదో దానివల్ల ఇంపాసిబుల్ అని అన్నారో
నేను ఒక 1 మంత్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా నేను మా సార్ ఫోటోని సంపాదించి ఆయన ఫోటోని నేను ఇలా బ్రష్ టూల్తో పెయింట్ చేసి తనకి నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ చూడండి, ఇలా ఫిల్ చేస్తున్నాను. ఇలా అయినా మీరు ఫిల్ చేయొచ్చు. దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఏమైంది, మిడ్ కలర్ అయితే ఓకే అయిపోయింది. బట్ కంపల్సరీ మీరు తీసుకునే బ్రష్ అనేది స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి. నా ఫేవరెట్ బ్రష్ 134. నేను ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ లేయర్ని తీసుకుంటున్నాను. దీన్ని హైడ్ చేస్తున్నాను. జస్ట్ నాకు ఇక్కడ ఎక్కడెక్కడైతే షాడోస్ ఉన్నాయి, ఒక్క నిమిషం, కంట్రోల్ మైనస్, నేను ఈ షాడో కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇది కానీ ఇది కానీ ఈ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లేయర్ని విడిచిపెట్టేశాను. పై లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను, బ్రష్ టూల్ని తీసుకున్నాను. బట్ నాకు షాడోస్ అనేవి ఇలా అనిపిస్తున్నాయి. ఇలా జస్ట్ చూడండి, ఇలా నేను కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇలా నేను ఈ కలర్ని పెట్టాను చూడండి, ఇలా వచ్చింది, ఇలా వచ్చేసింది. ఓకే, నాకు ఈ షేప్ అనేది వచ్చింది. బట్ నేను ఇంకా ఏం చేయాలి, ఇంకాస్త డార్క్ కలర్ని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని వీటిని హైడ్ చేశాను. మళ్ళీ ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. ఈసారి ఈ కలర్, ఈ కలర్ని తీసుకున్నాను, లేదంటే ఈ కలర్ని తీసుకున్నాను. జస్ట్ చూడండి, బ్రష్ టూల్ని తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే నేను కలర్ని ఫిల్ చేస్తున్నాను చూడండి. జస్ట్ చూడండి, నేను ఇలా కలర్ని ఫిల్ చేశానో లేదో ఏమైంది. జస్ట్ అలానే చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియా, అలానే ఇలా ఒక లైన్. జస్ట్ నేను మీకు థియరీ చెప్తున్నాను, ఈ థియరీని పట్టుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, సరేనా? చాలా ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి ఫోటో వర్క్ అండి ఇది. జస్ట్ ఎందుకు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి క్లాస్ చెప్పాలనిపించింది. అలా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా ఇలా పెడుతూ ఉన్నాను.
అలానే ఈ సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియాలో డార్క్ ఉంది కాబట్టి జస్ట్ నేను ఇలా పెట్టేశాను. జస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే షాడో కలర్స్ కూడా పెట్టాము. నేను పర్ఫెక్ట్గా చెప్పట్లేదు, జస్ట్ చూడండి మీరు థియరీ పట్టుకోవాలని చెప్తున్నా. జస్ట్ బ్రష్ టూల్తో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఏరియా మొత్తాన్ని ఇలా పెట్టాను. జస్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక న్యూ లేయర్ని తీసుకుందాం. న్యూ లేయర్ని తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షాడో కలర్స్ కాదు లైట్ కలర్స్, లైట్ కలర్ని తీసుకున్నాను. జస్ట్ లైట్ కలర్స్ ఏంటంటే ఇక్కడ నేను బ్రష్ టూల్ని తీసుకొని లైట్గా నాకు ఈ ఏరియా కనిపిస్తోంది, అలానే ఈ ఏరియా కూడా లైట్గానే కనిపిస్తోంది, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా కూడా లైట్గానే కనిపిస్తోంది, ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా కూడా లైట్గానే కనిపిస్తోంది. చూడండి జస్ట్ ఈ కలర్ని పెట్టాను కొంచెం లైట్గా, ఇది కొంచెం బాగుంది. అలానే ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకాస్త లైట్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని తీసుకున్నాను. ఈ కలర్ని జస్ట్ చూడండి ఎక్కడైతే ఈ ఏరియా ఉంది నాకు ఈ ఏరియా చాలా లైట్గా అనిపిస్తుంది. జస్ట్ చూడండి ఈ కలర్ని కూడా ఫిల్ చేశాను, ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అంటే మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఫోటో అనేది చాలా ఒక పెయింటింగ్లా మారిపోతుంది. అలానే ఇంకా ఏం చేద్దాం, ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా 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 అందంగా చేసేయచ్చు. మళ్ళీ ఐడ్రోపర్ని తీసుకున్నాను, అదే లైట్ కలర్. జస్ట్ చూడండి బ్రష్ టూల్ని తీసుకొని ఒక న్యూ లేయర్ని తీసుకొని ఇదిగోండి ఎక్కడైతే టూ మచ్ హైలైట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోస్లో టూ మచ్ హైలైట్స్ కనిపిస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో. అలానే జస్ట్ ఇక్కడ కూడా చిన్న లైన్గా, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో, అలానే ఈ ఏరియాలో. జస్ట్ మీరు అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా అందంగా మారిపోతుంది. జస్ట్ ఇది ఒక థియరీ, జస్ట్ దీన్ని అయితే ట్రై చేయండి. క్లాస్ అనేది చాలా ల్యాగ్ అవుతుంది, అందువల్ల నేను ఇక్కడితో ఇది బంద్ చేస్తున్నాను. జస్ట్ ఇది ఒక థియరీ, దీన్ని వాడుకొని మనం అందమైనటువంటి పెయింటింగ్స్ని గీసేయచ్చు అన్నమాట. అంతా అయినాక వీటిని స్మజ్ కూడా చేయొచ్చు. చాలా సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓల్డ్ ఫొటోస్ వచ్చాయి అలాంటి వాటికి వీటితో మీరు చేయొచ్చు. జస్ట్ ఇది ఒక ఆప్షన్, ఎందుకు మీరు దీన్ని తెలుసుకోరు, దీనికోసం ట్రై చేయండి, ప్రాక్టీస్ అయితే చేయండి. మరొక కొత్త టాపిక్తో, మరొక కొత్త నాలెడ్జ్ ఉన్నటువంటి టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. నేను మీ ఫోటోషాప్ గురు, ఆల్వేజ్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, టాటా.